హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి బట్టర్ పేపర్ అండి. వీటిని మనం బేకరీ కుకింగ్స్కి వాడుతూ ఉంటాము. కేక్ చేసుకున్నప్పుడు కానీ, బిస్కెట్ చేసుకున్నప్పుడు కానీ వీటిని కింద వేసుకొని బేక్ చేసుకోవడం వల్ల అవి మనకు అంటుకోకుండా ఈజీగా వస్తాయండి. ఇప్పుడు మనకు లాక్డౌన్ కావడం చేత మనకి ఇవి బయట అవైలబుల్ లేవు, కాబట్టి ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందని, వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. అలాగే వీడియోని లైక్ చేసేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను వైట్ పేపర్స్ తీసుకున్నానండి. ఇవి నోట్బుక్లలో, పిల్లల నోట్బుక్లలో ఉంటాయి కదా, పేపర్స్ కొంచెం పెద్దాం, అందు కొంచెం మందపాటి పేపర్స్ తీసుకున్నాను. నేను 4-5 పేపర్స్ తీసుకున్నానండి. ఇలా ఫస్ట్ 2 పేపర్లు తీసుకున్నాను. ఇది వచ్చేసి క్లాత్ అండి, సాఫ్ట్గా ఉన్న క్లాత్ తీసుకోవాలి, కాటన్ కాకుండా. కొంచెం సిల్క్ టైప్లో ఉన్న క్లాత్ అయితే బాగా స్మూత్గా స్ప్రెడ్ అవుతుంది మనకి ఆయిల్. అలాగే 2 స్పూన్ల ఆయిల్, మనం కుకింగ్కి వాడే ఆయిల్ వాడుకోవచ్చు. బటర్ ఉంటే కన్నా బటర్ వేడి చేసి కరిగించిన తర్వాత ఆ బటర్ని కూడా వాడుకోవచ్చు. బటర్ లేకపోతే మనం ఇలా ఆయిల్ని ఉపయోగించుకోవచ్చు అండి. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా స్మూత్గా స్ప్రెడ్ చేసుకోవాలి పేపర్ మొత్తము. ఇలా సాఫ్ట్గా ఉన్న క్లాత్ తీసుకోవడం వల్ల మనకు పేపర్కి ఎక్స్ట్రా ఏదైనా ఉంటే క్లాత్కు పీల్ చేస్తూ ఉంటుందండి. అది స్మూత్ ఉన్న క్లాత్ అయితే ఎక్కువ రబ్ చేయనవసరం ఉండదు, క్లాత్ పేపరు డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా కొంచెం కొంచెం ఆయిల్ తీసుకొని అప్లై చేసుకోవాలి. ఇలా వన్ సైడ్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పార్ట్ తిప్పేసుకోవాలండి. ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం మనం కింద ఉన్న పేపర్కి అంటుకుంటుంది. ఇలా పేపర్ వేసుకోవడం వల్ల ఆయిల్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇలా పార్ట్ తిప్పేసుకొని మళ్ళీ ఆయిల్ ఆల్రెడీ ఉంటుందండి, అవసరమైతే అద్దుకోవాలి, లేకపోతే లేదు. మనం ఫస్ట్ ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది కాబట్టి కింద అంతా స్ప్రెడ్ అయి ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా ఆయిల్ అంతా అది ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది పేపర్ పైన. ఇలా ఇలా ఆయిల్ రాసుకున్న తర్వాత మనం ఇంకో క్లాత్ తీసుకొని ఎక్స్ట్రా ఏదైనా ఆయిల్ ఉంటే కన్నా దాంతో అలా క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. ఎక్స్ట్రా ఆయిల్ అంతా పీల్ చేస్తుంది ఆ క్లాత్. ఇప్పుడు దీన్ని మనం ఇంకోటి వైట్ పేపర్ తీసుకొని దానిపైన పెట్టుకొని వేరే క్లాత్ తోటి ఇలా ఒకసారి స్క్రబ్ చేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం వెళ్ళిపోతుందండి, పేపర్ ఆరిపోతుంది, నీట్గా వస్తుంది అప్పుడు మనకు పేపర్. చూసారా ఎంత బాగా వచ్చిందో. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేసేసుకోవాలండి. మనం ఎప్పుడు పేపర్ కొత్త తీసుకున్నామో దానికి అడుగున ఇంకో పేపర్ పెట్టుకుంటే మేలు. ఆయిల్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది పేపర్కి. సో ఇలా మనం ఎన్ని కావాలంటే అన్నిటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. నేనైతే 5-6 పేపర్స్ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు, 2 స్పూన్స్ అయినా సరిపోతుంది మనకి.
సో ఇలా అన్నిటిని ప్రిపేర్ చేసి పెట్టేసుకో. మనకి ఎన్ని పేపర్స్ ఉంటే అన్ని పేపర్స్ని ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనకు మీ దేంట్లో అయితే బేకింగ్ చేసుకుంటామో దాన్ని మనకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఇట్లా మార్కర్ తీసుకొని మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా మనకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకొని మనం బేకింగ్ చేసుకున్నప్పుడు ఇలా కేక్స్ కానీ బిస్కెట్స్ కానీ ఇలా అడుగున పెట్టేసుకోవడం వల్ల మనకు అవి బేకింగ్ చేసుకున్నప్పుడు అంటుకోకుండా నీట్గా వచ్చేస్తుందండి. సో ఇప్పుడు వీటన్నిటిని మనం ఒక పేపర్లో ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా రోల్ చేసి బ్యాండ్ వేసుకొని పెట్టేసుకున్నామంటే మనకు చాలా రోజులు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉంటాయండి. ఎక్స్ట్రా ఏదైనా ఆయిల్ ఉన్నా కూడా పేపర్ పీల్చేస్తుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడేసుకోవచ్చు. ఇలా పక్కన పెట్టేసుకొని ఈ లాక్డౌన్లో ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫస్ట్ లైక్ చేసేయండి. అలాగే మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.